హలో అండి, అందరికీ నమస్కారం. ఇంక ఈరోజు ఈ వీడియోలో మొన్న మా పిల్లలు వార్డ్రోబ్ ఆర్గనైజేషన్ అయితే చేశారు కదండి, నీట్గా అన్నీ క్లీన్ చేసి ఎక్కడ బట్టలు అక్కడ అన్నీ నీట్గా ఆర్గనైజ్ చేశారు కదా. సో నేను ఇంకా పండగ పనుల్లో భాగంగా ఇవాళ లివింగ్ రూమ్ని అయితే క్లీన్ చేద్దాం అనుకుంటున్నానండి. లివింగ్ రూమ్లో ఉండే బొమ్మల కొలువు లాంటి మా షోకేస్ని అయితే క్లీన్ చేస్తున్నాను. ఇంకా మీతో ఈ వీడియో షేర్ చేద్దామని అయితే స్టార్ట్ చేశాను. మీకు కూడా వర్క్కి మంచి మోటివేషన్గా ఉంటుంది కదా, సో అందుకని ఈ క్లీనింగ్ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా మా ఇంటికి అయితే వుడ్ వర్క్ లేదు కదండి, అన్నీ ఓపెన్ చేయాల్సి అనమాట. సో దుమ్ము అయితే విపరీతంగా వస్తుంది. సో ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటుంటేనే చక్కగా నీట్గా అయితే ఉంటుంది. సో మ్యాక్సిమం నేను డైలీ క్లీన్ చేసేటప్పుడు కొన్ని కొన్ని వస్తువులు అయితే క్లీన్ చేస్తాను, బట్ ఇంకా కొన్ని అయితే 15 డేస్కి 20 డేస్కి ఒకసారి అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. సో ఇంకా ఇవాళ ఆ క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను. ఇంకా ఓవరాల్గా ఇదిగోండి మాది లివింగ్ రూమ్లోని షోకేస్ అయితే ఇట్లా ఉంటుంది. సో ఇంకా ఫస్ట్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా అదిగోండి బ్లూ కలర్ బ్రష్ చూసారా, అదైతే క్లీనింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి, చక్కగా చాలా నీట్గా వచ్చేస్తుంది దుమ్ము. ఇంకా నేను క్లీనింగ్కి అయితే అదే వాడతాను బ్రష్. ఇంకా ఫస్ట్ దాంతో క్లీన్ చేసాక ఇంకా తర్వాత ఈ క్లాతులతో అయితే క్లీన్ చేసుకుంటాను. ముందు బొమ్మలన్నీ తీసి పక్కన పెట్టేసుకుని ఏ ర్యాక్ ఆరాకే సర్దుకుంటానండి. అన్ని బొమ్మలు తీసి పెట్టేసి అయితే సర్దను, ర్యాక్ వైజ్గా సర్దుకుంటూ బొమ్మలు పక్కన పెట్టుకుంటూ ఉంటాను. ఇంక ఇదిగోండి ఈ పికాక్, ఇది నెమలు చూసారా, బ్రాస్ ఐటము, ఇది నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను. ఇంకా అలాగే ఇదేమో కల్పవృక్షం అంటాం కదా, మా చిన్నత్తగారు నాకు తయారు చేయించి గిఫ్ట్గా అయితే ఇచ్చారు, చాలా బాగుంది కదా. ఇంకా అలాగే ఇవేమో కొండపల్లి బొమ్మలు, మీతో ఇంతకుముందు కూడా షేర్ చేశాను కదండి. ఇంక ఇవైతే గ్లాస్ ఫ్రేమ్ చేసి ఉన్నాయి కదా, చక్కగా ఫస్ట్ పొడిగుడ్డతో అయితే తుడిచేసి తర్వాత కాలిన్ స్ప్రే చేసుకుని ఇంకా తర్వాత అయితే క్లీన్ చేసుకుంటాను. చూడండి చక్కగా మళ్ళీ కొత్త దానిలాగా వచ్చేసింది. ఇట్లా గ్లాస్ ఐటమ్స్ అన్నీ కాలిన్తో క్లీన్ చేసుకుంటే చక్కగా తలతలా మెరుస్తూ ఉంటాయి. ఇంకా నేనైతే కాలినే యూజ్ చేస్తానండి వీటన్నిటికీ. ఇంకా ర్యాక్ వైజ్గా తీసుకుని అన్ని క్లీన్ చేసుకుని అలా పెట్టేసుకుంటాను, మొత్తం అన్ని బొమ్మలు తీసి పక్కన పెట్టి కాకుండా. అలా అయితే ఈజీగా ఉంటుంది, ప్లస్ నేను రెగ్యులర్గా క్లీన్ చేస్తాను కాబట్టి ఎక్కువ డస్ట్ అయితే ఉండదు. సో ఇంకా అలా ర్యాక్ వైజ్గా అయితే సర్దుకుంటాను. ఇంక ఇదిగోండి ఇదేమో రాముడిది పట్టాభిషేకం ఉంది ఫోటో, ఇది కూడా గిఫ్ట్గా వచ్చిందేనండి. ఇంకా ర్యాక్లో అవన్నీ తీసుకుంటూ అలా క్లీన్ చేస్తూ అయితే పెట్టేస్తాను. ఇంక ఇవేమో దశావతారాలు, వీటిని అయితే ఇలా వాటర్ వాష్ చేసేస్తానండి. మనం క్లాత్తో ఎంత తుడిచినా కానీ చిన్నగా డస్ట్ అయితే ఉంటుంది, ఇంకా అందుకని వీటిని అయితే వాటర్ వాష్ చేస్తాను. వీటికున్న పెయింట్ అయితే ఏం పోదండి, ఇది సపరేట్గా పెయింట్ చేస్తారు కాబట్టి వాటర్ వాష్ చేసినా పెయింట్ అయితే డిస్టర్బ్ అవ్వదు. ఇంకా అందుకని వీటిని అయితే ఇలా చక్కగా వాటర్ వాష్ చేసుకుని తర్వాత పొడిగుడ్డతో తుడుచుకుని అయితే సర్దేస్తాను. ఇంకా నీట్గా అన్నీ ఆర్గనైజ్ అయితే చేసేసుకుంటాను లైన్ వైజ్గా. ఇంకా అదిగోండి అన్నీ సెట్ చేశాను, అది చక్కగా ఇంటికి ఎదురుగా కనిపిస్తాయి రాములు వారిదేను దశావతారాలు. ఇంకా అలాగే పక్క ర్యాక్లో కూడా ఇదిగోండి ఇదేమో ఎడ్ల బండి, ఇంక ఇది కూడా గ్లాస్ ఫ్రేమ్ చేసి ఉంది కదా, ఇంక అందుకని ఆ పైన అయితే క్లీన్ చేసుకుంటాను నీట్గా. ఇంకా అలాగే ఇవేమో తాత అవ్వ బొమ్మలండి, ఇవేమో మట్టితో చేసినవి, కొండపల్లిలో కొన్నవే కానీ మట్టితో చేసినవి. సో అందుకని అవి తడిగుడ్డతో తుడిచామనుకోండి కలర్ పోతుంది, ఇంకందుకని వాటిని అయితే ఇలా పొడిగుడ్డతోనే తుడిచేసి పెట్టుకుంటాను. భలే ఉంటాయి కదా ఇవి, చక్కగా అలా తలలూపుతూ. ఇంకా అవైతే అక్కడైతే సెట్ చేసుకున్నాను ఆ రెండు బొమ్మలు. ఇంకా అలాగే ఇదేమో వెదురుతో చేసింది హౌస్ అండి, ఇది మేము పాపికొండలు ట్రిప్కి వెళ్ళినప్పుడు అక్కడైతే తీసుకున్నాము. ఇంకా దీన్ని అయితే ఇట్లా వాటర్ వాష్ చేసి ఎండలో ఎండబెట్టి డ్రై చేసేస్తాను, ప్రత్యేకంగా తొడవకుండా ఇట్లా అయితే ఈజీగా ఉంటుంది క్లీనింగు. ఇంక ఈ బొమ్మకైతే ఒక కథ అయితే ఉందండి ఈ హౌస్కి, మేము పాపికొండలకి వెళ్ళినప్పుడు అక్కడ ఈ హౌస్ కొందామని బేరం అయితే చేశాను. ఇంకా అతనైతే ఎక్కువ రేట్ చెప్పాడు, మా వారేమో ఇక్కడ వద్దులే వేరే దగ్గర కొందాం, ఇతను రేట్ ఎక్కువ చెప్తున్నాడు అన్నారు. అతనేమో బొమ్మలు ఇక్కడ తప్పితే ఇంకెక్కడ ఉండవండి అన్నాడు. మా వారేమో వాళ్ళు అలాగే అంటారు, వేరే దగ్గర ఉంటాయిలే కొనుక్కుందురా అన్నారు. ఇంకా నాకేమో మూడాఫు, అరే ఇంకా దొరకదేమో మనం గుర్తుగా కొనుక్కుందాం అనుకున్నాం, మా వారు కొనివ్వలేదని ఇంకా డల్గా బోట్ అయితే ఎక్కాను. ఎక్కి ఇంకా ఫోన్ ఛార్జింగ్ తక్కువ ఉందని చెప్పి ఫోన్ అయితే ఛార్జింగ్ పెట్టాను బోట్లో. ఇంకా సంగతి మర్చిపోయి మేము దిగాల్సిన డెస్టినేషన్ వచ్చేసాక అది బోట్ అయితే దిగేశాను. బోట్ దిగేశాక గుర్తొచ్చింది, అమ్మో నా ఫోన్ ఉండిపోయింది బోట్లో అని చెప్పి. అప్పటికే బోట్ అయితే వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంది. ఇంకా పక్కన వేరే బోట్లో మైక్ ఉంటే ఆ మైక్లో అనౌన్స్మెంట్ ఇప్పించి ఆ బోట్ని అయితే వెనక్కి రప్పించాము. ఇంకా వాళ్ళు రాగానే ఇట్లా మా ఫోన్ ఉండిపోయిందండి అంటే వాళ్ళు వెంటనే ఇస్తారా అండి, ప్రూఫ్లు అడుగుతారు కదా. సో అవన్నీ అయితే చెప్పాక ఇంకా ఫోన్ అయితే ఇచ్చారు. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ఒకటే నవ్వు, 500 రూపాయల హౌస్ కోసం 10,000 రూపాయలు ఫోన్ వదిలేసావా అని చెప్పి జోకులు. సో ఇంత కథ అయితే ఉందన్నమాట ఈ హౌస్ వెనకాల. ఇంకా అక్కడైతే కొనలేదండి, వేరే దగ్గర అయితే దొరికాయి. ఇంకా అక్కడైతే కొన్నాను, మా వారు చెప్పారు చూసావా వాళ్ళు అట్లాగే అంటారు అవి ఎక్కడైనా దొరుకుతాయి అని చెప్పి. మనకేమో ఆత్రం కదా ముందు కొనేయాలి పెట్టేసుకోవాలి అన్నట్టు.
సో అట్లయితే జరిగిందనమాట పాపికొండల ఇన్సిడెంటు. ఇంకా హౌస్ని అయితే నేను అట్లా ఈజీగా అయితే క్లీన్ చేస్తానండి. వాటర్ వాష్ చేశాక ఎండలో పెట్టేస్తే ఎండిపోద్ది కదా, చక్కగా నీట్గా అయిపోతుంది. ఒక్కొక్క బొమ్మకి ఒక్కొక్కలాగా క్లీనింగ్ అయితే ఉంటుందండి, మనం ఆ ఈజీవే ఎత్తుక్కోవాలి. అన్ని బొమ్మల్ని ఒకలా అయితే క్లీన్ చేయలేం కదా, సో ఇంక అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా అయితే క్లీన్ చేసుకుంటాను. ఇంక ఇదిగోండి కొన్ని ట్రోఫీలు అయితే ఉన్నాయి, మా వారి ప్రతిభకి గుర్తుగా, ఆయన వర్క్ ఎక్స్పీరియన్స్కి గుర్తుగా వాళ్ళ ఆఫీస్లో కొన్ని ట్రోఫీలు అయితే వచ్చాయి. అట్లాగే నాకు కూడా ఒకటి వచ్చిందండి, మా చిన్న పాప ప్లే స్కూల్లో ఉన్నప్పుడు నాకు బెస్ట్ సపోర్టింగ్ మదర్గా అయితే ఒక అవార్డు అయితే ఇచ్చారు. ఇంకా అలాగే ఇదిగోండి ఈ చేపలు చూసారా, వీటికి కూడా ఒక కథ ఉంది. మేము మా అన్నయ్య వాళ్ళ గృహప్రవేశానికి వైజాగ్ వెళ్ళొస్తూ ఉన్నాము. ట్రైన్లో రిటర్న్ జర్నీలో ఉండగా ఒక ముసలామె గంప నిండా ఇట్లాంటి వెదురు బొమ్మలు అయితే పెట్టుకుని వచ్చారు. ఇంకా నాకు అందులో ఆ చేపలను చూడగానే చాలా బాగా నచ్చేసాయి. ఇంకా ఆమెతో బేరవాడు ఆ చేపలు అయితే అలా ట్రైన్లో కొన్నానమాట. ఇంకా అలాగే ఇదిగోండి ఈ బ్రష్ చూసారా, చక్కగా ఇలా చిన్న చిన్న పార్కుల్లో మన చెయ్యి వెళ్ళలేని ప్లేసుల్లో కూడా నీట్గా అయితే దీంతో క్లీన్ చేసుకోవచ్చు. ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇట్లా క్లీన్ చేశాక మళ్ళీ ఒక్కసారి బయట డస్ట్ అంతా విదిలి చేసేసి నీట్గా అయ్యాక మళ్ళీ క్లీన్ చేసుకుంటూ ఉంటుంటే మనకి ఫ్రెష్గా ఉంటుంది. లేదు మొత్తం అంతా అక్కడే క్లీన్ చేస్తూ డస్ట్ క్లీన్ చేయలేదనుకోండి, ఆ దుమ్మంతా ఇంక అక్కడే ఉంటుంది. అట్లా కాకుండా ఒకసారి మనం క్లీన్ చేశాక మళ్ళీ బయట దులిపేసుకుని ఫ్రెష్గా మళ్ళీ అయితే వాడాలి. ఈ బ్రష్ అయితే చాలా బాగా అయితే హెల్ప్ అవుతుందండి. ఇంక ఇదిగోండి ఇవన్నీ టీవీ మీద అయితే పెట్టాను. ఇంకా అది టీవీ మీద పెట్టడం కోసం నేను కింద ఒక బుక్ అయితే పెట్టి దాని మీద అయితే ఈ చేపలు పెట్టాను సపోర్ట్ కానీ. ఇంకా అలాగే బ్లాక్ కలర్లో ఉన్నది చూసారా బొమ్మ, అది కొల్హాపూర్ వెళ్ళినప్పుడు అక్కడ కొన్నాము మహాలక్ష్మి టెంపుల్లో. నేను ఇలా ఏ ప్లేస్కి వెళ్ళినా అక్కడ గుర్తుగా ఒక బొమ్మ అయితే తెచ్చుకోవడానికి అయితే చూస్తానండి ఖచ్చితంగా. పైగా నాకు ఇలా ఇవన్నీ డెకరేటివ్ థింగ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్, ఇంకందుకని ఖచ్చితంగా అయితే తెచ్చుకుంటాను. ఇంక ఇలా ర్యాక్ వైజ్గా సర్దేసుకుంటే మనకి ఎక్కడ ఏమున్నాయో అనుకుని మళ్ళీ వెతికి పెట్టాల్సిన అవసరం అయితే ఉండదండి. చక్కగా ఏ ర్యాక్ ఆ ర్యాక్ అలా క్లీన్ చేసి పెట్టుకుంటుంటే పని ఈజీ అవుతుంది. ఇంకా కింద ఉన్నవన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. అందులో రెండు ఫ్లవర్ వాజుల్లాగా ఉన్నాయి కదా, వాటిలో అయితే రెండు పికాక్స్వి ఫెదర్స్ అయితే పెట్టాను. ఇంటికి ఎదురుగా ఉంటే బాగుంటుందా మంచిదన్నారని చెప్పి ఇంకా అట్లయితే సెట్ చేసుకున్నాను. కొంచెం టీవీ కటు ఇటు ఉంటే లుక్ కూడా బాగుంటుంది కదా. అలాగే అక్కడ గుడ్లగూబ గబ్బిలమ్మ లక్ష్మీదేవి వాహనం అంటారు కదండి, ఇంకా అదైతే అది కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను. గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం కదా, అదైతే కొన్నాను. ఇంక ఇదిగోండి ఇది చూసారా, అది మా పిల్లలిద్దరూ సేమ్ ఏజ్లో ఉన్నప్పుడు ఆ సేమ్ గాగ్ర అయితే వేసి అలా ఫొటోస్ తీశాను, గుర్తుగా ఉంటుందని. వాళ్ళిద్దరూ సేమ్ ఏజ్లో అనమాట అది. ఇంకా అలాగే ఇదిగోండి ఈ ర్యాక్ అయితే నీట్గా ఇలా అయితే క్లీన్ అయిపోయింది చక్కగా, అలా కొత్తగా ఫ్రెష్గా కనిపిస్తుంటే బొమ్మలు నీట్గా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఉన్నదంతా డస్ట్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంకా అలాగే ఇదిగోండి ఇది చూసారా, ఇక్కడ ఆరెంజ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఎందుకు పెట్టానంటే అటు సైడ్ కొండపల్లి బొమ్మ కూడా ఇలా ఆరెంజ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంది, సో అటు ఇటు ఇలా మ్యాచ్ అయితే బాగుంటుందని అలా అయితే సెట్ చేసుకున్నాను అక్కడ. ఇంకా అలాగే కబోర్డ్లో అయినా చూసారా, అది నేను 4 ఇయర్స్ అయితే అయిందండి వేసి, చక్కగా ఇప్పుడు కూడా ఇలా క్లీన్ చేయగానే కొత్త దానిలా కనిపిస్తుంది. ఇంకా అలా కొంచెం మాకు హాల్లో ఉన్న వాల్పేపర్ కూడా మ్యాచ్ అవుతుందని అలా పింక్ కలర్ది అయితే తీసుకున్నాను ఆ కబోర్డ్ లైనరు. ఇంకా కిందవి కూడా ఉన్నాయి అయితే మొత్తం అన్నీ నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేసుకుంటున్నాను. కనపడని సన్న దుమ్ము ఉంటుందండి, ఎంత క్లీన్ చేస్తున్నా కూడా ఇలా ఫుల్గా మొత్తం క్లీన్ చేసేటప్పుడు తెలుస్తుంది ఇంత దుమ్ము ఉందా ఇంకా అని చెప్పి. ఇంకా అదిగోండి ఆ ఎత్తడి బౌల్స్లో అయితే కాయిన్స్ పెడతాను, ఇంకా దాని మీద కుబేరుని అయితే పెడతాను. ఇంకా ఆ ర్యాక్లో అవన్నీ అయితే అలా సర్దుకున్నాను. ఇంక ఇటు సైడ్ అన్ని బుక్స్ అయితే ఉంటాయి, బుక్స్ కొన్ని గిఫ్ట్లుగా వచ్చినాయి. అట్లాగే మా ఇంటి ఎదురుగా ఆంటీ వాళ్ళు ఉంటారన్నాను కదా, అంకుల్ పేరు డాక్టర్ తాడేపల్లి పతాంజలి. అంకుల్ చాలా గొప్ప వ్యక్తి అండి, చాలా పుస్తకాలు అయితే రాస్తారు దేవుడికి సంబంధించి అట్లా. ఇంకా అంకుల్ రాసిన ప్రతి పుస్తకాన్ని ఆంటీ అయితే ఇస్తూ ఉంటారు నాకు. ఇంకా చాలా అయితే రాశారండి అంకుల్. ఇంకా బుక్స్ అన్నీ కొన్ని అయితే మా ఇంట్లో ఉన్నాయి, ఇంకా అవన్నీ అక్కడైతే సెట్ చేసుకుంటాను. కొన్ని ఏమో గిఫ్ట్గా వచ్చినాయి, కొన్ని పిల్లలకు ఉపయోగపడేవి అలాంటి దేవుడి పుస్తకాలు ఇవన్నీ అయితే ఇక్కడైతే పెట్టుకున్నాను కొన్ని. ఇంక ఇదిగోండి ఈ కింద ర్యాక్ అయితే మొత్తం ఇలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను. సో మొత్తానికి క్లీనింగ్ అంతా అయిపోయిందండి. ఇదిగోండి ఓవరాల్గా పైనుంచి అది ఎలిఫెంట్ పెయింటింగ్ ఇంతకుముందు చెప్పాను కదండి వీడియోలో మా పిల్లలు చేశారని, అదైతే అలా పైన పెట్టుకున్నాను. ఇంకా పైన ర్యాక్లో అయితే దశావతారాలు అవన్నీ అయితే సెట్ చేసుకున్నాను, ఫస్ట్ చూడగానే ప్లెజెంట్గా ఉంటుందని చెప్పి. ఇంకా అలాగే ప్రైజులు హౌస్ ఇవన్నీ ఇట్లా అయితే సెట్ చేసుకున్నాను షోకేస్లో.
ఇంకా అలాగే టీవీ కింద ఒక ఫోటో ఫ్రేమ్ కనిపిస్తుంది కదండి, అది మేము అక్కడ భద్రాచలం వెళ్ళినప్పుడు దిగింది. సో ఆ వైర్లు అన్నీ కనిపించకుండా ఉంటాయని చెప్పి ఆ ఫోటో ఫ్రేమ్ అయితే అక్కడ చిన్నది అట్లా పెట్టాను. మళ్ళీ స్విచ్చెస్ వేయడానికి కూడా కన్వీనియంట్గా ఉండాలి కదా, అందుకని చిన్నది అయితే అక్కడ సెట్ చేసుకున్నాను. సో ఓవరాల్గా మా షెల్ఫ్ ఏమంటారు షో కేసు, టీవీ షెల్ఫ్ ఈ షో కేస్ యూనిట్ అయితే ఇట్లా ఉందండి. బాగుంది కదా బొమ్మల కొలువులాగా. సో ఓవరాల్గా ఇలా అయితే లుక్ ఉందన్నమాట. మొత్తం క్లీన్ చేశాక చక్కగా నీట్గా కనిపిస్తుంది కదా. సో ఇదండి ఇవాళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, బాయ్.